ప్రధానమంత్రి గారు వచ్చిండట తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వచ్చిండో తెలియదు కానీ కొన్నాళ్ళ కిందట రామగుండం కూడా వచ్చిండు వచ్చి ఆ రోజు ఒక పెద్ద మాట చెప్పిండు సింగరేణి ప్రైవేటీకరించం అట్లాంటి ఆలోచన లేదన్నాడు కానీ ఇవాళ దేశంలో మోడీ గారు ఏం చేస్తున్నారో దేశం మొత్తం చూస్తున్నది అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒకటి తర్వాత ఒకటి టోకున అమ్ముడు వాళ్ళ దోస్తు అదాని కట్టబెట్టుడు ఆ వచ్చిన చందానో దందానో ఏదో ఒకటి ఆ వచ్చిన పైసలతోని దేశంలో ఉన్న అన్ని రాజ రాజకీయ పార్టీలను చీల్చుడు వాళ్ళను సాగుదె గొట్టుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుడు ఇది ఒక పరంపరగా మోడీ గారు తొమ్మిదేళ్ళ నుంచి నడుపుతా ఉన్నాడు కానీ రామగుండం వచ్చినప్పుడు మాత్రం నమ్మవలికిండు సింగరేణిని నేను అమ్మను నేనెట్లా అమ్మగలుగుతా అని చెప్పిండు చెప్పి సరిగ్గా రామగుండంకి వెళ్ళి బయటికి వేయిండో లేదో నెల రోజుల లోపలనే సింగరేణికి సంబంధించిన నాలుగు బొగ్గు గనులను వెంటనే టెండర్కు పెట్టి వేలం పాటలు పెట్టి సింగరేణికిమని మనం మొత్తుకున్నా ఇయ్యకుండా ప్రభుత్వం వేలం పాట పెట్టి మనకు ఉచిత సలహా కూడా ఇచ్చిండు ఏమైతుంది మీరు కూడా పాల్గొనండి వేలంలో అంటాడు దయచేసి ఒక్కటే ఆలోచించమని కోరుతా ఉన్నా నిజంగా ప్రధానమంత్రికి మన మీద ఉంటే సింగరేణి మీద ఉంటే ఆ బొగ్గు గనులను ఎట్లయితే మీరు గుజరాత్ లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మీ సొంత రాష్ట్రంలో రాసిచ్చిండ్రో నామినేట్ చేసిండ్రో అదే పద్ధతిలో సింగరేణికి ఎందుకు ఇయ్యలేదని చెప్పి నేను ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా మీ ఉద్దేశం మంచిదే అయితే మీ ఆలోచన మంచిదే అయితే మీకు గుజరాత్ గుజరాత్కు ఒక నీతి తెలంగాణకు ఒక మరొక నీతి ఉంటుందా నువ్వు దేశానికి ప్రధానమంత్రివా గుజరాత్ కే ప్రధాన మంత్రివా నేను అడుగుతా ఉన్నా మాకు తెలుసు నీ కుట్ర నీ కుట్ర ఏంటంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థనన్నా మంచిగా నడిచే సంస్థ ఉంటే ముందు దాన్ని ఏదో ఒకటి చేసి నష్టాలలోకి నూకేయాలి నష్టాలలోకి నూకేసినాక కుక్కను కదా చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్రేసినట్టు అగో సంస్థలు నడుస్తలేదు బై నష్టాలలో ఉంది ప్రభుత్వం ఎన్ని రోజులు మొయ్యాలి అని చెప్పి మొత్తానికి తర్వాత దివాలా తీసేటట్టు చేయాలి చేసిన తర్వాత మీ దోస్తులకు టోకున కట్టబెట్టాలి అడ్డికి పావు చే అందులోకెళ్ళి ఇంత చందా తీసుకోవాలి ఇది బీజేపీ నీతి ఇవాళ పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఒకటి కాదు రెండు కాదు లిస్టే పెట్టినరు వాళ్ళు దానికి ఒక ప్రోగ్రామ్ స్కీమ్ పెట్టినరు స్కీమ్ పెట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్ ఇండియా కావచ్చు రైల్వేస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎల్ఐసి కావచ్చు ఒక్కొక్కటి 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 అమ్ముకుంటూ వస్తా ఉన్నారు